ఇండియాలో అయితే బ్యాటింగ్ వైజ్ ఒకరినొకరు ఉన్నారు బౌలింగ్ వైజ్. కానీ న్యూజిలాండ్ స్టార్టింగ్ లో తీసుకుంటే టక 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 3-4 విన్స్ వచ్చింది, తర్వాత మళ్ళీ ఓడిపోయింది. అవును. సో ఇప్పుడు ఆ టీమ్ లో బ్యాటింగ్ బౌలింగ్ ఎలా చూస్తాము, రచిన్ రవీంద్ర గాని? సో ఎగ్జాక్ట్లీ కరెక్ట్ గా చెప్పావు నువ్వు. న్యూజిలాండ్ తీసుకున్నట్టయితే ఫస్ట్ టోర్నమెంట్ స్టార్ట్ చేసింది పాజిటివ్ గా స్టార్ట్ చేసింది ఇండియా న్యూజిలాండ్ మాత్రమే. ఇద్దరు వరుసగా 4-5 మ్యాచ్లు గెలిచేశారు. బట్ ఆ టైంలో ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మ్యాచ్ జరిగింది, అక్కడ న్యూజిలాండ్కి ఫస్ట్ ఓటమి నమోదైంది టోర్నమెంట్లో. దాని తర్వాత ఒక్కసారిగా వాళ్ళు ఎక్కడ లేనట్టుగా ఒక డౌన్ఫాల్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఆస్ట్రేలియా చేతిలో, సౌత్ ఆఫ్రికా చేతిలో ఓడిపోయారు. దాని తర్వాత పాకిస్తాన్ చేతిలో డక్వర్త్ లూయిస్ వల్ల అదంతా కూడా డ్రామాటిక్గా జరిగింది. సో లాస్ట్ శ్రీలంక మీద భారీ తడతో గెలవడం వల్ల నటరన్ రేట్తో వచ్చారు సెమీఫైనల్స్కి. బట్ ఇందాక చెప్పుకున్నట్టు సెమీఫైనల్ రోజు ఒకే ఒక్క మ్యాచ్ ఉంటుంది. లీగ్ మ్యాచ్లో నువ్వు ఎన్ని గెలిచావు, ఎంత గెలిచావు, ఎలా గెలిచావు అన్నది అసలు ఇంకా పట్టింపే ఉండదు. అది ఆ రోజు ఎవడు గెలిస్తే వాడే కింగు, వాడే ఫైనల్కి వెళ్తాడు. సో న్యూజిలాండ్ ఆ రకంగా చూసుకుంటే ద మోస్ట్ కన్సిస్టెంట్ టీమ్ అని చెప్పుకోవచ్చు ఐసీసీ వరల్డ్ కప్స్లో మాత్రం. ఈ మాట నేను ఎందుకు అంటున్నానంటే మనకి వరల్డ్ కప్స్ అంటే ఆస్ట్రేలియా డామినెన్సే కనిపిస్తుంది, అదే మనకు ఫస్ట్ గుర్తొస్తుంది. బట్ ఆస్ట్రేలియాతో సమానంగా డామినెంట్గా ఉంది న్యూజిలాండ్. ఒక్క కప్ కూడా లేదు. 2-3 వరల్డ్ కప్స్. నో, ఐ వాస్ టాకింగ్ అబౌట్ లాస్ట్ 5 వరల్డ్ కప్స్. 7, 11, 15, 19, ఇప్పుడు 23. 5 వరల్డ్ కప్స్లో న్యూజిలాండ్ ఒకే ఒక్క జట్టు 5 టైమ్స్ కూడా సెమీస్కి వచ్చింది. ఆస్ట్రేలియా కూడా రాలేదు. ఆస్ట్రేలియా 11లో మిస్ అయింది క్వార్టర్ ఫైనల్. సో అంత కన్సిస్టెంట్ టీమ్ అంటే దే విల్ ఫైండ్ వే ఎలాగోలాగా గెలవడానికి, ముందుకెళ్ళడానికి ఆ ఫైటింగ్ స్పిరిట్ ఉంటుంది. వాళ్ళు వాళ్ళ పని వాళ్ళు సైలెంట్గా చేసుకుపోయే రకం. ఇది వాళ్ళ టీమ్ స్ట్రక్చర్ గురించి, వాళ్ళ మెంటాలిటీ గురించి చెప్పుకుంటే.